నా స్కిన్ అనేది గ్లాసెస్ స్కిన్లా మెరవాలని అందరికీ అనిపిస్తుంది సో మీ స్కిన్ మీద ఉన్న ఓపెన్ ఫోర్స్ పిగ్మెంటేషన్ యాక్ట్ని ట్యాన్ మొత్తం కూడా ఈ చిన్న చిట్కాతో క్లియర్ అవుతుంది వారంలో ఒక్కసారి ట్రై చేయండి సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గీత ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేసేయండి మన స్కిన్ అనేది గ్లోగా క్లియర్గా బ్రైట్గా ఉండడానికి ఈరోజు నేను ఒక చిన్న చిట్కాని షేర్ చేయబోతున్నాను ఓపెన్ ఫోర్స్ ఉన్నా మన స్కిన్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నా మొత్తం కూడా ఈ చిన్న చిట్కాతో క్లియర్ అయిపోతాయి అలాగే ఎక్కువ స్టెప్స్ కూడా కాదు అందరూ ట్రై చేయవచ్చు స్కిన్ అనేది బ్రైట్గా గ్లోగా ఉంటుంది అంతేకాదు స్కిన్ మీద పేరుకుపోయిన ట్యాన్ అనేది ఇమీడియట్గా రిమూవ్ అయిపోతుంది మరి ఇంకెందుకు కాలశం వీడియో అయితే చూసేద్దాం వీడియో చూసే ముందు వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకు కాలుసం వీడియో అంటే చూద్దాం రండి ఈ మధ్య కాలాన కొంతమంది ఆ క్రీమ్ వాడుతున్నారు సెలబ్రిటీస్ ఈ క్రీమ్ వాడుతున్నారు లేదంటే మా పక్కింటి వాళ్ళు చెప్పారు లేదంటే మా సిస్టర్ చెప్పింది మా వదినది చెప్పింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతూ ఉన్నారండి అసలు మన స్కిన్కి ఏది అవసరం ఏం వాడితే మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది ఎప్పుడైనా సరే మన స్కిన్ మీద ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే సో అది మనతో అవ్వదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరినైనా కన్సల్ట్ చేయాలి సో ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట యాక్ని ఉంది పిగ్మెంటేషన్ ఉంది అలాగే డార్క్ స్పాచెస్ ఉన్నాయి స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది మా స్కిన్ అనేది చాలా డల్గా మారిపోయింది అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు సో దీనికి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను క్యో స్కిన్ యాప్ గురించి మనందరికీ తెలిసిందే డర్మటాలజిస్టులు రన్ చేస్తున్న యాప్ అనమాట ఇది సో మనకి ఎటువంటి స్కిన్ ప్రాబ్లం ఉన్నా అక్కడ మనం చెప్పవచ్చు క్లియర్గా సో ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఉన్న చోట నుండే మన ప్రాబ్లం వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి ఒక పర్సనలైజర్ కిట్ అనేది వాళ్ళు మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు సో మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు సో ఇది అంత కష్టమైన పని కూడా కాదండి అంటే ముందుగా మనం మన ఫోన్లో ఫ్రంట్ ఫోటో ఒకటి సైడ్ ఫోటో ఒకటి తీసుకొని అప్లోడ్ చేస్తే మన స్కిన్ మీద ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి క్లియర్గా కనపడతాయి అంటే ఓపెన్ ఫోర్స్ ఉన్నాయా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నాయా స్కిన్ డల్గా ఉందా లేదనుకుంటే డార్క్ సర్కిల్స్ ఉన్నాయా లేదనుకుంటే మన స్కిన్ మీద రింకిల్స్ ఫైన్ లైన్స్ ఉన్నాయా ఏ ప్రాబ్లం ఉంటుంది అది క్లియర్గా కనపడుతుంది సో దాన్ని బట్టి వాళ్ళు మనకి ప్రొడక్ట్స్ అనేది సజెస్ట్ చేస్తారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి ఇష్టమైన ప్రొడక్ట్స్ అనేది వాడకూడదండి మన స్కిన్ అనేది హెల్తీగా ఉండాలి అలాగే మనం గ్లోగా ఉండాలి న్యాచురల్గా మనం కాన్ఫిడెంట్గా కూడా ఉండాలండి మన స్కిన్ బాగుంటేనే మనం కాన్ఫిడెంట్గా ఉండగలం సో చాలామందికి కాన్ఫిడెంట్ అనేది తక్కువగా ఉంటుంది మా స్కిన్ మీద మచ్చలు ఉన్నాయి పిగ్మెంటేషన్ ఉంది సో బయటకు వెళ్ళినప్పుడు మేము కాన్ఫిడెంట్గా మాట్లాడలేం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేను చెప్పేది చేయని సరిపోతుంది ఉన్న చోట నుండే మనం ప్రొడక్ట్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు హ్యాపీగా యూస్ చేయొచ్చు ప్రతి ట్వంటీ డేస్కి మనకి చెకప్ కాల్ కూడా ఉంటుంది సో మనం చార్జ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఎలా అయినా వాళ్ళని మనం కాంటాక్ట్ అన్నది అవ్వచ్చు అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే ఈ కిట్ అనేది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది సో నేను తీసుకున్న కిట్లో వచ్చేసి నాకు ఫోర్ ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి ఒకటి వచ్చేసి ఫేస్ వాష్ వచ్చింది తర్వాత సన్ స్క్రీన్ జెల్ వచ్చింది అజలే క్రీమ్ యాసిడ్ క్రీమ్ వచ్చింది కరెక్టర్ వచ్చింది నాకు ఫోర్ ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నిజంగా చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ కిట్ అయితే ఇంకొక విషయం మనం ఎక్కడికన్నా వెళ్ళి డాక్టర్ని కలిస్తే మనకి కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది వెళ్ళటం రావటం ఇవి కూడా ఉంటాయి కదా సో ఇక్కడ ఉన్న చోట నుండి అయితే ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఎటువంటి ఖర్చు కూడా ఉండదు సో జస్ట్ మనం కిట్కి మాత్రమే పే చేస్తాము ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి కూడా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి ఫేస్కే కాదు మనకి హెయిర్కి కూడా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ముందుగా నాకు వచ్చిన కిట్లు అయితే నేను ఫస్ట్ నేను ఫేస్ వాష్ అనేది చేస్తాను ఎప్పుడు కూడా నాకు ఈ ఫేస్ వాష్ చాలా బాగా నచ్చిందండి నేను ఈ ఫేస్ వాష్తో నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకుంటాను తర్వాత నేను బయటకు వెళ్ళాలనుకుంటే ఈ సన్ స్క్రీన్ జెల్ అనేది అప్లై చేసుకుంటాను ఇంట్లో కూడా మనం సన్ స్క్రీన్ జెల్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కరెక్టర్ అనమాట కరెక్టర్ అనేది డైలీ వన్స్ అనేది యూస్ చేయాలి కరెక్టర్ అయితే సో యాక్ని ఎక్కువగా ఉంది స్కిన్ రెడ్నెస్ ఉంది అనుకుంటే ఈ యాసిడ్ క్రీమ్ని అయితే యూజ్ చేయాలి ఓకే నాకు వచ్చిన ప్రోడక్ట్ కూడా నేను యూస్ చేస్తూ ఉంటాను మీరు కూడా ఈ కిట్ని ఆర్డర్ పెట్టాలనుకుంటే నా కూపెన్ కోడ్ అనేది యూస్ చేయండి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్స్కి టూ హండ్రెడ్ అనేది ఆఫ్ అవుతుందనమాట స్క్రీన్ మీద ఇస్తాను సో ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి మీకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లం ఉన్నా హెయిర్ ప్రాబ్లం ఉన్నా తప్పకుండా కన్సల్ట్ అవ్వండి నిజంగా చాలా చాలా బాగుంటుంది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ట్రై చేసేయండి ముందుగా మనకు కావాల్సింది బనానా బనానా వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది స్కిన్ అనేది చాలా క్లియర్గా కూడా ఉంటుంది ఎవరికైతే రఫ్ స్కిన్ ఉందని ఫీల్ అవుతున్నారో ఓపెన్ ఫోర్స్ ఉన్నాయి మా స్కిన్ అనేది క్లియర్గా లేదు మా స్కిన్ అనేది చాలా చాలా ట్యాన్ అయిపోయింది అని అనుకుంటున్నారో ఒక్కసారి ఈ చిన్న టిప్ని ట్రై చేస్తే ఖచ్చితంగా మీ స్కిన్ అనేది చాలా ఫేర్గా మారుతుంది ఒక బౌల్ తీసుకొని బనానా అనేది యాడ్ చేసుకోవాలి బనానా యాడ్ చేసుకున్న తర్వాత మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి మనకి ఫోర్క్ ఉంటుంది కదా సో ఫోర్క్ తీసుకొని ఇలా మనం స్మాష్ చేసుకోవాలన్నమాట మనకి ఫుల్ అయినా సరిపోతుంది ఆఫ్ అయినా సరిపోతుంది బనానా సో బనానాని ఇలా కొంచెం పేస్ట్లా చేసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసేయండి సో కాఫీ పౌడర్ అనేది మీకు నచ్చిన బ్రాండ్ యాడ్ చేయండి వన్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి ఒక నిమిషం టైం అయితే పడుతుంది సో తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇప్పుడు శనగపిండి వన్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత హనీ కూడా యాడ్ చేసుకోండి వన్ స్పూన్ అనేది ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఖచ్చితంగా సంటాన్ని రిమూవ్ చేస్తుంది ఓపెన్ ఫోర్స్ని క్లియర్ చేస్తుంది స్కిన్ మీద ఉన్న పెగ్మెంటేషన్ని యాక్ట్ని కంట్రోల్ చేయడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా వర్క్ అవుతుంది చాలా రకాలుగా ట్రై చేశాము రిజల్ట్ రాలేదు అనుకునే వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్స్ని ఇలా యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైంకి రిజల్ట్ అయితే చూస్తారు స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది గ్లాస్ స్కిన్లా కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను నా స్కిన్ మీద చేసి చూపిస్తాను బిఫోర్ నా స్కిన్ అయితే చాలా జిడ్డుగా ట్యాన్ అయ్యి ఉంది సో నా స్కిన్ మీదే నేను చూపిస్తాను బయటకు ఒక్కసారి వెళ్ళొస్తే సరిపోతుంది మన స్కిన్ అనేది ట్యాన్ అవ్వడానికి సో ఎంత ట్యాన్ ఉన్న స్కిన్ మీద అయినా సరే మీరు ట్రై చేయండి ఫస్ట్ టైంకే మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు స్కిన్ చాలా క్లియర్గా స్మూత్గా ఉంటుంది ఓపెన్ ఫోర్స్ ప్రాబ్లంతో ఇబ్బంది పడేవాళ్ళు వారంలో మీరు రెండు నుండి మూడు సార్లు దీన్ని ట్రై చేస్తే మీకున్న ఓపెన్ ఫోర్స్ అయితే కంట్రోల్ అవుతాయి యాక్నీ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా వారంలో మూడు సార్లు ట్రై చేయండి సన్ ట్యాన్ అనేది ఎక్కువగా ఉంది స్కిన్ డెల్గా ఉంది అనుకున్న వాళ్ళు వారంలో ఒక్కసారి చేసినా సరిపోతుంది ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చాలా డిఫరెన్స్ అయితే ఉంది స్కిన్ చాలా చాలా బ్రైట్గా ఉంది క్లియర్గా ఉంది ముఖ్యంగా గ్లోగా ఉందనమాట సో మా స్కిన్ చాలా చాలా డల్ అయిపోయింది ఏం ట్రై చేస్తే రిజల్ట్ ఉంటుంది వాళ్ళు ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి ఎక్కడికైనా వెళ్ళాలి అనే టెన్ మినిట్స్ ముందు కూడా మీరు ట్రై చేయొచ్చు నిజంగా మీ స్కిన్ అయితే సూపర్గా ఉంటుంది బాయ్స్ అండ్ గర్ల్స్ ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను వీక్లో టూ టైమ్స్ అనేది ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే స్కిన్ హెల్తీగా ఉంటుంది గ్లోగా ఉంటుంది మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye. Take care. Have a nice day.